హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది నాకు ఎగ్లెస్ రెసిపీ అయితే చూపించమని అయితే అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఎగ్లెస్ రెసిపీ అలాగే హెల్దీగాను చీనీ లేకుండాను అలాగే మైదా లేకుండాను మంచి రెసిపీ అనేది చాలా ఫ్లఫీగా కూడా ఉంటుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకు. ఎందుకన్నా అయితే ఇక్కడ నేను 2/3 కప్ వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని మీరు తురుముకొని కూడాను వాడచ్చు అండ్ అలాగే కరిగించుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసుకోవట్లేదండి, ఇలాగే వాడుతున్నాను. ఇంక ఇది మెల్ట్ చేస్తానన్నమాట. సో మీరు మీ దగ్గర జాగరీ పౌడర్ ఉంటే కనుక అది కూడా వాడచ్చండి, బెల్లం పౌడరు. అండ్ ఇక్కడ నేనైతే మామూలుగా నీకు ఇసుకలేదైతే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇసుకుంటుంది కదా, సో అందుకే నేనైతే కరగబెట్టేస్తున్నానండి. పొయ్యి మీద మీకు ఎలా కరగబెట్టుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది. సో అందుకే వీడియో ఇంకా లెంది అయిపోతుందని అయితే చూపించలేదు. ఇక్కడ నేను కరగపెట్టి అయితే తీసుకున్నానండి ఈ జాతరని మొత్తం పడాను. దాన్ని కఫన్ పెట్టేయాలి, ఇది చల్లారుతూ ఉంటుంది. అంతలో కానీ మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఒక బౌల్లో యాడ్ చేసుకోండి, తప్పకుండా జల్లించుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. 1.5 కప్ కాదు, ఇంకా తక్కువే తీసుకున్నాను, 1 కప్ వరకు అయితే తీసుకున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకోండి, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఇంక ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కదా, ఇందులో మీరు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్లెస్ కేక్లో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ఒకసారి అయితే కావాలంటే ట్రై చేయండి. అండ్ తప్పకుండా ఇలాగా జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత తప్పకుండా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్సీ పట్టుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ బెల్లం సిరప్ అయితే ఇక్కడ చల్లగా అయిపోయిందండి. ఇంకా చల్లారాక ఇందులోనే 3 టేబుల్ స్పూన్లు లేకపోతే 1/4 కప్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ 1/2 కప్ వరకు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2/3 కప్లు యాడ్ చేసుకున్నాను కాబట్టి తక్కువ వేసుకున్నాను. సో ఇలాగ బ్రష్ కర్డ్ అయితే యూజ్ చేయాలండి. మీ దగ్గర కర్డ్ లేకపోతే కనుక మీరు వెనిగర్ని ఈ ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పాలు వెనిగర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా వీడియోస్లో కూడా నేను చూపించాను, షార్ట్స్లో అయితే పెట్టానండి, చాలామంది చూడకుండా ఉండొచ్చు. నెక్స్ట్ వీడియోలో కావాలంటే చేస్తాను. అండ్ ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకున్నాక ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఇందులోనే యాడ్ చేసేసుకోండి. మొత్తం అంతా కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు గోధుమ పిండితో చేసుకున్నట్లయితే ఇంకేదైనా ఎప్పుడైనా సూజీతో కానీ ఇంకా రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఫ్లేవర్ అంటే కనుక బాగుంటుంది. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలతోనైతే మిక్స్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు కూడాను మైదాతో చేస్తే కొంచెం జారుగా ఉండాలండి బ్యాటర్ అనేది. సో ఇక్కడ నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను కదా, కాస్త థిక్గా అయితే ఉండాలి. సో ఇక్కడ కొద్దిగా ఇంకొంచెం పాలు అయితే వేస్తే బాగుంటుందని చెప్పి అయితే యాడ్ చేశాను. కొద్దిగా వేసుకోవాలండి, 1/3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సో బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీగా ఉండాలి, థిక్గా అయితే ఉండాలండి తప్పకుండాను. గోధుమ పిండితో ఎప్పుడైనా చేసుకుంటే కనుక థిక్గా ఉంటేనే మీకు కేక్ అనేది చాలా బాగా పొంగుతూ ఉంటుంది అండ్ ఫ్లఫీగా కూడా వస్తుంది. ఇక్కడ నేను 7-inch టిన్లో అయితే బేకింగ్ పేపర్ అయితే పెట్టుకున్నాను. బేకింగ్ పేపర్ లేని వాళ్ళు నెయ్యితో కానీ అలాగే బటర్తో కానీ గ్రీస్ చేసుకోండి, అలా కూడా సరిపోతుంది. తప్పకుండా ట్యాప్ చేస్తానండి. ఎప్పుడైనా కేక్ అనేది మనం బ్యాటర్ యాడ్ చేసిన తర్వాత తప్పకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను కిస్మిస్ అలాగే 50/50 అయితే వేసుకుంటున్నాను. ఇది నేను ఎలా బేక్ చేసుకోనండి చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఇంకా ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు, అలాగే మీరు గిన్నెలు అయితే బేక్ చేసుకోవచ్చు. ఒక 40 మినిట్స్లో మీ కేక్ అనేది ఫ్లఫీగా రెడీ అయిపోతుంది. ఇది 2 థిక్ అని చెక్ చేసుకోండి. సో చూడండి చాలా బాగుందండి. ఇంక ఇక్కడ చల్లారాక అయితే నేను ఇక్కడైతే ఓపెన్ చేశాను, ఎంత చక్కగా రిమూవ్ అయిపోయిందో చూసారా. సో ఇలా క్లీన్గా వచ్చేస్తుంది. తప్పకుండా బేకింగ్ పేపర్ యూజ్ చేస్తే కనుక చాలా బాగా వచ్చేస్తుంది. అండ్ వీరైతే ఇక్కడ బటర్ని యూజ్ చేసినా కూడా క్లఫీగా వస్తుంది. చూడండి ఇక్కడ కట్ చేసి అయితే చూపిస్తున్నానండి. ఇంకా మా పిల్లలు అయితే త్వరగా కట్ చేసేయమన్నారు, సో అందుకే లైట్గా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి అయితే చూపించేసుకున్నాను. చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లోని లంచ్ బాక్స్లోని కదాను ఈజీగానే స్నాక్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తండి. థ్యాంక్ యూ.